అమ్మ కలిసిందా? మరి ఈ విషయం నాకు చెప్పకుండా రహస్యంగా ఎందుకు ఉంచుంది అమ్మా? మీ అమ్మగారిని బెదిరించి భయపెట్టాడేమో. అసలు విషయం తెలుసుకోవాలి. అమ్మా, రాణి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చిందమ్మా. అదేగా నిజమైతే ఈ రోజు నా లైఫ్ లోనే ఒక గొప్ప రోజు అవుతుంది. చెబుతానమ్మా, ముందు నీ చేతో ఆ పిస్టల్ ఇవ్వు. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పెద్ద క్రిమినల్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందమ్మా. అతని మీద షూటర్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇక నా చేతిలోంచి తప్పించుకోలేడమ్మా ఆ పృథ్వీ. కమాన్ రాణి, హరియప్. అతని మీద షూటర్ సైట్ ఆర్డర్స్ మీద షూటర్ సైట్ ఆర్డర్స్ షూటర్ సైట్ ఆర్డర్స్ హలో బాబు, నేనురా. విక్రమ్ నీ కోసం బయలుదేరాడు. నువ్వు కనపడితే కాల్చేమని ఆర్డర్స్ ఉన్నాయట. నువ్వు ఎలాగని అక్కడి నుంచి అమ్మగారు స్పృహ తప్పి పడిపోయారు. మీరు ఇక్కడికి వెంటనే రండి. అలాగే, నువ్వు వెంటనే బయలుదేరు. పృథ్వీ, డోంట్ ప్లే ఎనీ మోర్ ట్రిక్స్ పృథ్వీ. పోలీసు ట్రిక్స్ తో నన్ను పట్టుకోవాలని పథకం వేశావా పోలీసు బ్రదర్? బ్రదర్ ఏమిటి, నేను బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. నువ్వు ఒక బజారు గుండావి, మనమే అనతమ్ములం కాదు. రౌడీలు పోలీసులు చేతులు కలిపే ఈ రోజుల్లో ఒక రకంగా మనం అన్నతమ్ములవి. అంటే నువ్వు రౌడీవి గుండావి అని ఒప్పుకుంటున్నావు? ఒప్పుకునే ముందు ఒక్క విషయం చెప్తాను. కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని చూసి కూడా కాకి యూనిఫామ్ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రతి పౌరుడు ఒక రౌడీ అవుతాడు. సొమ్ము కమ్ముడు పోయిన రాజకీయం చేతులు కట్టుకుని కూర్చున్నప్పుడు గుణవంతుడు కూడా గోండా అవుతాడు అని సమర్థించుకుంటున్నావా? కాదు, చిన్నవాడు గనక ఈ సమాజాన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాను. పోలీస్ అనేవాడు రాజకీయ రౌడీలకు లీజుకు వెళ్ళబట్టే ఈనాటి ప్రజాస్వామ్యం బజార్లో బట్టలు ఒడదీసిన ద్రౌపదిలా బతుకుతోంది బ్రదరు. కానీ పోలీసులు అందరూ కొందరు వంద మంది కౌరవుల్లో ఒక్క వికర్ణుడు న్యాయం మాట్లాడేంత మాత్రాన కౌరవులు నీతివంతులు కాలేరు. 1000 మంది పోలీసుల్లో నీలాంటి ఒక్కరు ధర్మంగా ఉన్నంత మాత్రాన ఆంధ్రదేశం తలెత్తుకుని తిరగలేదు. షట్ అప్! దేవుడు లాంటి కమిషనర్ శర్మ గారిని దారుణంగా చంపిన నీకు నీతి న్యాయం ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు. శర్మ గారి హత్యకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధాలతో నువ్వు తప్పించుకోవాలనుకున్నా సాక్ష్యాలు ఆధారాలు నువ్వే హంతగా ఉన్నాయి. నువ్వు హత్య చేసిన మనిషి ఎవరో తెలుసా? నా బతుకులో దీపం పెట్టి నాకు దారి చూపించి నన్ను బిడ్డలా చూసుకున్న మహానుభావుడు. కానీ విక్రమ్, మానవత్వాన్ని గౌరవించే ఆ మనిషి ప్రాణాలు తీసి తల్లిలాంటి ఓ ఇల్లాలి నల్లపూసలు తెంచి పారేశావు. ఇద్దరు పసివాళ్ళని అనాథలు చేశావు. అమ్మ రొమ్ము పాలు తాగి నాన్న గుండెల మీద ఆడుకునుంటే అనుబంధం అనురాగం అంటే ఏమిటో తెలిసిండే. కాలికి ధూళికి పెరిగి రాయలాగా రాక్షసుడు అమ్మ నీకే తెలుసు బంధం అంటే. తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియక ఏ తప్పుడు పుట్టుకోకుండా బజారు మనిషివి. నీకంటే ముందు ఆ పిలుపు పిలిచే హక్కున్న మనిషి రావాడు. పీడవ లేకపోయింటే ఈ రోజు ఈ అమ్మ నువ్వు కూడా ఉండేవాళ్ళం కాదురా. 10 ఏళ్ల వయసులో వీడు నెలలు నిండిన నీ తల్లిని నిర్దాక్షిణ్యంగా ఆ నీచుడు కాలుతో తొక్కిస్తుంటే ప్రాణాలకు తెగించి అడ్డపడ్డాడురా. వీడికంటే ప్రేమ గురించి ఈ లోకంలో ఎవరికి ఎక్కువ తెలుసురా. కన్న తండ్రిని కళ్ళ ముందే చంపితే ఆ దుర్మార్గుల మీద ఆవేశంతో తిరగబడిన వీడికంటే అనుబంధం గురించి ఎవరికి ఎక్కువ తెలుసురా. కడుపులో ఉన్న నిన్ను, రూపం తెలియని నిన్ను ఆనాడు వీడు కాపాడకపోతే పేగు తుంచుకున్న నువ్వు పుప్ప వాడివే కాదురా. అలాంటి వీడికన్నా అమ్మ తంటే ఎవరికి ఎక్కువ తెలుసురా? తెలుసు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు అందరిని పోగొట్టుకుని అమ్మ ప్రేమకు నోచుకోక అనాథలా బ్రతికాడ్రా. నన్ను కలిసి నిజం తెలిసాక కూడా
తమ్ముడు నా కారణంగా చిక్కుల్లో పడకూడదు కనుక నా గురించి తెలియనీయకని మాట తీసుకున్నాడురా. ఇంకా వాడు హంతకుడని నువ్వు అనుకుంటే పెళ్ళా చేతులకి సంకెళ్ళు వేసుకో బాబు. లేదా అన్నయ్య అనే అనుబంధం ఉంటే వెళ్ళి వాడు కాళ్ళు పట్టుకోరా. అన్నయ్య, విక్రమ్.